హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. మన దేశంలో సినిమాలంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ రేంజ్లో ఇప్పుడు మన సినిమాలు రూపొందుతున్నాయి, కమర్షియల్గాను సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అయితే మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రం కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్న కథా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశం మొత్తం గర్వించదగిన ఎన్నో సినిమాలు మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. ఎంతోమంది హీరోలు హీరోయిన్లు తమ నటనా చాతుర్యంతో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మలయాళ ఇండస్ట్రీలో తెర వెనుక ఏం జరుగుతోందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాజాగా మలయాళ సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది జస్టిస్ హేమ కమిటీ. మలయాళ సినీ పరిశ్రమను మాలీవుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కమర్షియల్ చిత్రాల వైపు నడుస్తుంటే మాలీవుడ్ మాత్రం స్టోరీ బేస్డ్ ఆర్ట్ సినిమాలపై దృష్టి పెడుతుంటుంది. అందుకే మాలీవుడ్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు దక్కుతూ ఉంటుంది. ఆ సినిమాలు భారతీయ భాషలన్నింటిలో డబ్ అయ్యి విడుదలవుతుంటాయి. దీన్ని చూసి ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే పొరపాటే. మాలీవుడ్లో కొన్ని చెప్పుకోలేని సంగతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉండేది మలయాళ పరిశ్రమలోనేనని తాజాగా వెల్లడైంది. మాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను బట్టబయలు చేసింది జస్టిస్ హేమా కమిటీ. అసలు జస్టిస్ హేమా కమిటీ ఎందుకు ఏర్పాటైంది? ఆవిడ ఎందుకు మాలీవుడ్ ఇండస్ట్రీపై స్టడీ చేసింది? అక్కడ జరుగుతున్న అమానవీయ కోణాలను ఆవిడ ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చింది? లాంటివి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మన సీనియర్ నటి శారద కూడా సభ్యురాలుగా ఉన్నారు. అదే ఏడాది హేమా కమిటీ 295 పేజీలతో తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే అందులోని విషయాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఆ కమిటీ నివేదికలోని కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. నివేదికలో కొన్ని సున్నితమైన వ్యక్తిగత వివరాలు ఉన్నందున 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బయటపెట్టింది ప్రభుత్వం. అందులో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. జస్టిస్ హేమా కమిషన్ నియామకం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అన్యాయాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 2017లో మలయాళ నటి భావనా మీనన్ను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ దాడి వెనుక మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు బయటకొచ్చింది. ఆయన అరెస్ట్ అయ్యాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది. మాలీవుడ్లో ఇలాంటి దాడులు చాలా సహజమని, కొంతమంది మాత్రమే బయటకు చెప్పుకుంటారని తెలిసింది. కానీ మిగిలిన వాళ్లలా కాకుండా భావనా మీనన్ న్యాయం కోసం పట్టుబట్టింది. ఆమెకు పలువురు అండగా నిలిచారు. దీంతో మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్ను నియమించింది ప్రభుత్వం. జస్టిస్ హేమా కమిషన్ నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలు తప్పకుండా కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని, అలా ఉండకపోతే సినిమాల్లో ఛాన్సులు ఉండట్లేదని కుండబద్దలు కొట్టింది జస్టిస్ హేమా కమిటీ. లైంగిక సాన్నిహిత్యంతో పాటు అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్ అనే పదాలు మలయాళం ఇండస్ట్రీలో చాలా కామన్ అని తేల్చేసింది. అంతేకాదు, సినిమా షూటింగ్ సమయంలో మహిళలు బస చేసే హోటల్ గదులను పురుషులు ఎప్పుడైనా డోర్ కొట్టొచ్చని వెల్లడించింది. స్టార్డమ్ పెరిగే కొద్దీ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని జస్టిస్ హేమా కమిటీ నివేదిక పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్టు తెలిపింది. సినిమా షూటింగుల సమయంలో సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని, దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదులు కూడా ఉండట్లేదని పేర్కొంది. అంతేకాక ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ హౌస్ల నియంత్రణలో ఉన్నట్లు వెల్లడించింది. వీళ్లను క్రిమినల్ గ్యాంగ్గా అభివర్ణించింది. అందులో ఏ ఒక్కరిపైన ఫిర్యాదు చేసినా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమయ్యే పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. పారితోషికం విషయంలో కూడా వివక్ష చూపిస్తున్నట్లు వెల్లడించింది. అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవరికి రాతపూర్వక ఒప్పందం ఉండట్లేదని, మహిళలు, జూనియర్ ఆర్టిస్టులకు పూర్తి పేమెంట్స్ కూడా ఇవ్వట్లేదని తెలిపింది. జస్టిస్ హేమా కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ హేమా కమిటీ తమ నివేదికను ఇచ్చి 4 అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న అఘాయిత్యాల వెనుక విజయన్ సర్కార్ అండదండలున్నాయని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ హేమా కమిషన్ నివేదికను సీరియస్గా తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పినరయ్య విజయన్ వెల్లడించారు. ఆ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్ సినిమా చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇండస్ట్రీలో
మహిళలపై జరుగుతున్న నేరాలపై కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పరిస్థితులను బయటపెట్టింది. గతంలో టాలీవుడ్, కోలీవుడ్లో కూడా ఇలాంటివి పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్లో కూడా కాస్టింగ్ కౌచ్పై పలుమార్లు పెద్ద దుమారమే రేగింది. చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు ఈ అంశంపై నోరు విప్పారు. ఇటీవల సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఇండస్ట్రీలో స్టార్గా ఎదగాలంటే రాజీ పడక తప్పదని తేల్చేశారు. స్టార్ హీరోయిన్ అవ్వాలంటే వాళ్ల బెడ్రూమ్కి వెళ్లాల్సిందేనన్నారు. రమ్యకృష్ణ మాటలు పెద్ద దుమారమే రేపాయి. ఇక కాస్టింగ్ కౌచ్పై సింగర్ చిన్మయి ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ కారణంగా ఎన్నో సినిమాలు వదులుకున్నట్లు బాలీవుడ్ నటి మల్లికా శరావత్ వెల్లడించారు. హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు. పేకమేడలు హీరోయిన్ అనుషా కృష్ణ కూడా తండ్రి వయసున్న ఓ నిర్మాత తనను కమిట్మెంట్ అడిగినట్లు తెలిపింది. ఆఖరికి జబర్దస్త్ నటి రోహిణి కూడా ఇండస్ట్రీలో చాలామంది కమిట్మెంట్స్ అడుగుతున్నట్లు చెప్పింది. తండ్రి వయసున్న వ్యక్తి కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. మలయాళ పరిశ్రమలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ సుపరిచితమైన నటి జయలలిత చాలా కాలం కిందటే ఓపెన్గా చెప్పారు. తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యానని కూడా చెప్పారు. కొంతమంది కమిట్మెంట్స్కు ఇష్టపడే ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ల వల్ల మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. సినిమా ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చాలామందికి తెలుసు. ప్రభుత్వాలకు కూడా అడపాదడపా ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొత్త ఏమీ కాదు. ఇంకోలా చెప్పాలంటే మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అయితే అడపాదడపా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, అఘాయిత్యాలపై కొందరు కంప్లైంట్స్ చేస్తుంటారు. అయినా వాటిపై చర్యలు మాత్రం ఉండట్లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. వేధించిన వ్యక్తి ఇండస్ట్రీలో పెద్దవారై ఉండడం, ప్రభుత్వాలు పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉండడంతో అలాంటి కేసులు మూలన పడుతున్నాయి. పైగా సినిమా ఇండస్ట్రీలకు అన్ని ప్రభుత్వాలు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంటాయి. ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయి. రంగుల ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోవాలని వచ్చే వాళ్ళందరికీ ఈ అంశాలు చాలా త్వరగా అర్థమైపోతాయి. కానీ బయటకు చెప్పుకోలేరు. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే మరో బాధ. ఏ రంగంలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. గుర్తింపు కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేవాళ్ళు కొందరు, అవకాశాలు లేకపోయినా పర్లేదు, ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేమనే వాళ్ళు మరికొందరు. అయితే కమిట్మెంట్ ఇస్తే ఒకలా, లేకుంటే ఇంకోలా ట్రీట్ చేసేవాళ్లతోనే అసలు సమస్య. ఇదే సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తోంది. కానీ మంచి పేరు రావడం కూడా ఇలాంటి వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం NTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.